సినిమా ఆయన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మ్యాటో క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్ వెల్కమ్ టు మండే టెస్ట్ ఈ వీక్ మండే టెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తున్న మూవీస్ పంతం తేజ్ ఐ లవ్ యూ స్టైలిష్ యాంగ్రీ మ్యాన్ గోపిచంద్ కి మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది స్టైలిష్ గా అతను చేసే యాక్షన్ ఫీట్స్ ని ఎంజాయ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ గోపిచంద్ మాస్ ఆడియన్సే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నాకు కావాలి అని చాలా తాపత్రయపడుతున్నారు మాస్ ఆడియన్స్ ని ఫ్యామిలీ ఆడియన్స్ ని ఒకే కథతో ఎంటర్టైన్ చేయాలి అనే లక్ష్యాన్ని మనసులో పెట్టుకుని ఆయన కథల్ని ఎంచుకుంటున్నట్టు అనిపిస్తుంది పోతే అన్నిసార్లు లవ్ క్యూ లాంటి సబ్జెక్టులు దొరకవు కుదరవు అలాగే ఆడియన్స్ టేస్ట్ కూడా ఎప్పుడు ఒకేలాగా ఉండదు మారుతూ ఉంటుంది మారిన ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టు సినిమాలు తీసే వాళ్ళకంటే ఆడియన్స్ కి కొత్త రుచులు చూపించే వాళ్ళే టాప్ పొజిషన్ కి వెళ్తారు ఈ మ్యాటర్ ని చాలా మంది టాలీవుడ్ డైరెక్టర్స్ హీరోలు రైటర్స్ అర్థం చేసుకోలేకపోతున్నారు అలాంటి వాళ్ళల్లో గోపిచంద్ కూడా ఉన్నారు అని చెప్పుకోవచ్చు మంచి కథల్ని మంచి కాంబినేషన్ని సెట్ చేసుకోవడంలో గోపిచంద్ ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నారు మధ్యలో లక్కీగా లౌక్యం తగిలింది అంతేగాని అతని ఎబిలిటీకి తగ్గ అతని క్యాలిబర్ కి తగ్గ కథల్ని సినిమాలని అయితే గోపిచంద్ చేయటం లేదని చెప్పొచ్చు ఈ పంతం మూవీలో కూడా చెప్పుకోదగ్గ విశేషాలు అయితే లేవు 2 గంటల సినిమాలో 2 మంచి సీన్స్ ని రాసేసుకుని అందులో 4 పవర్ఫుల్ డైలాగులు చెప్పించేసి మెసేజ్ ఇచ్చేసామని జబ్బలు జరుచుకోవటం ఓవర్ స్మార్ట్నెస్ అని చెప్పుకోవాల్సి వస్తుంది ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన చక్రవర్తి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేసే మరో దర్శకుడే అంతేగాని కొత్త ఆలోచనతో కొత్త ఎంటర్టైన్మెంట్ ని కొత్త ఎక్స్పీరియన్స్ ని తెలుగు ఆడియన్స్ కి ఇవ్వడానికి అయితే ఈయన రాలేదని ఈ సినిమా చూసిన తర్వాత క్లియర్ గా అర్థం అవుద్ది కొత్తగా సినిమా చేయడానికి అవకాశాలు చిక్కించుకుంటున్న వాళ్ళకి అద్భుతం చేసేద్దాం అన్న ఆలోచన ఉండాలి అంతేగాని ఏ కథనంటే ఆ కథను వేసుకుని మాకు కూడా సినిమాలు తీయటం వచ్చు అని నిరూపించుకోవడానికి మాత్రమే వస్తే మాత్రం భంగపడతారు లేదంటే మామూలు సాదా సీదా దర్శకుల్లా మాత్రమే మిగిలిపోతారు ధైర్యంతో సాహసం చేయటానికి పూనుకుంటే బాహుబలి లాంటి అద్భుతం పుడుతుంది రంగస్థలం లాంటి ఎక్స్పీరియన్స్ పుడుతుంది అర్జున్ రెడ్డి లాంటి కిక్కు పుడుతుంది రాజమౌళి సందీప్ రెడ్డి వంగ సుకుమార్ వీళ్ళేమి పైనుంచి దిగిరాలేదు డిఫరెంట్ గా ఆలోచించి ధైర్యం చేశారు గెలిచారు అందుకనే అలాంటి వాళ్ళు కావాలి తెలుగు సినిమాకి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వాళ్ళ మాదిరి ధైర్యం చేస్తూ సినిమాలు చేయాలి అలా కాకుండా ఫార్ములాను పట్టుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించేసేసి బిజినెస్ చేద్దామని చూస్తే నష్టాలే ఎక్కువగా వస్తాయి అదృష్టాన్ని బట్టి అప్పుడప్పుడు లాభాలు వస్తాయి అలా కాకుండా ఆర్ట్ తో జనాల్ని మెస్మరైజ్ చేసి మెప్పించడానికి ప్రయత్నిస్తే ఊహించని ఫలితాలు అందుతాయి ఈ పంతం మూవీతో మరో రొటీన్ దర్శకుడే ఇండస్ట్రీకి వచ్చాడు అని చెప్పొచ్చు ఇక పంతం మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ విషయానికి వస్తే ఓపెనింగ్ డే రోజున మాస్ సెంటర్స్ లో థియేటర్స్ దగ్గర పంతం సినిమా రిలీజ్ అయిన థియేటర్స్ దగ్గర చాలా మంచి సందడి కనిపించింది చాలా చోట్ల సినిమాకి హౌస్ఫుల్స్ పడ్డాయి బీసీ సెంటర్స్ లో మాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేయడానికి సరైన సినిమాలు మార్కెట్ లో లేవు మాస్ ఆడియన్స్ వాళ్ళని ఆనందపరిచే మంచి ఎంటర్టైనర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆశతోనే మాస్ ఆడియన్స్ పంతం సినిమాకు వచ్చారు కానీ అనుకున్నంత గొప్పగా సినిమా వాళ్ళని ఎంటర్టైన్ చేయలేకపోయింది అయినప్పటికీ టైం కలిసి వచ్చింది పంతం మూవీకి మార్కెట్ లో మరో మంచి సినిమా లేకపోయేప్పటికీ మాస్ ఆడియన్స్ పంతం సినిమాని చూడటానికే ఇంట్రెస్ట్ చూపెట్టారు ఫలితంగా పంతం మూవీ తొలి రోజున 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా 3.5 కోటి షేర్ వసూలు చేసింది సినిమా గురువారం రిలీజ్ అయింది కాబట్టి 4 రోజుల వీకెండ్ దొరికింది 4 రోజుల్లో పంతం మూవీ ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్ల షేర్ వసూలు చేసింది ఓవర్సీస్ ఆడియన్స్ సినిమా మీద ఏ విధమైన ఇంట్రెస్ట్ చూపెట్టలేదు అక్కడ పంతం మూవీని ఫ్లాప్ గా డిక్లేర్ చేసేసారు 2 తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేప్పటికీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వాల్యూ 13.70 కోట్ల అని తెలుస్తుంది 4 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సినిమా వసూలు చేసిన షేర్ మొత్తం 7.5 కోటి దాకా ఉంది సినిమా హిట్ అనిపించుకోవడానికి ఫుల్ రన్ మీద మరో 7.5 కోటి షేర్ వసూలు చేయాల్సి ఉంది తొలి మండే రోజున అంటే ఫస్ట్ వీక్ డే రోజున కలెక్షన్ లో చూసుకుంటే పంతం మూవీకి లాంగ్ రన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఉండే అవకాశాలు అయితే కనిపించడం లేదు ఆ పైన ఈ వీక్ చాలా సినిమాలు రిలీజ్ వస్తున్నాయి వాటిల్లో ఏ ఒక్క సినిమా అయినా మాస్ ని మెప్పించగలిగితే పంతం సినిమాకి దెబ్బ పడిపోయినట్టే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అయితే పంతం మూవీ మండే టెస్ట్ రిజల్ట్ చెప్పలేం సెకండ్ వీకెండ్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు సినిమా పొజిషన్ ని చూసి మండే టెస్ట్ రిజల్ట్ ని తెలుసుకుందాం సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తేజ్ ఐ లవ్ యూ మూవీ మంచి అంచనాలతోనే రిలీజ్ అయింది కానీ
అంచనాలకు తగ్గట్టు జనాల్ని మెప్పించలేకపోయింది. ఒక యాక్టర్ గా తన మెటల్ ఏమిటి, తనలో ఉన్న కంటెంట్ ఏమిటి అనే దాన్ని ప్రూవ్ చేసేసుకున్నాడు గతంలో వచ్చిన సినిమాలతో సాయి ధరమ్ తేజ్. ఆ పైన క్రూషియల్ రోల్ ని పోషించేది మంచి కథల్ని ఎంచుకోవటం. సాయి ధరమ్ తేజ్ గా జరుగుతున్న బ్యాడ్ లక్ ఏమిటి అంటే మంచి కాంబినేషన్ సెట్ అవుతున్నాయి కానీ మంచి కథలే సెట్ అవటం లేదు. పక్కాగా బ్యాడ్ టైమ్ అండ్ బ్యాడ్ లక్ అనే చెప్పొచ్చు. లేకపోతే చూడండి, వి వినాయక్ లాంటి టాప్ డైరెక్టర్ కూడా ఆయన కెరియర్ లోనే వరస్ట్ సినిమాని సాయి ధరమ్ తేజ్ తో తీయటం ఏంటి. డైరెక్టర్ కరుణాకరన్ అనుకోకుండా తొలి ప్రేమ సినిమాని తీసేసి చరిత్రలో భాగం చేసేసారు ఆ సినిమాని. ఆ తర్వాత ఎన్ని సార్లు అనుకున్నా మళ్ళీ తొలి ప్రేమ రేంజ్ సినిమాని అయితే ఇవ్వలేకపోయారు. తొలి ప్రేమ సినిమాని తొలి అవకాశం కదా కసితో చేసినట్టున్నారు. ఆ తర్వాత ఆయనలో ఆ కసే మాయమైపోయింది. కొన్ని ఎదురు దెబ్బల తర్వాత ఉత్సాహంగా ఉల్లాసంగా డార్లింగ్ సినిమాలతో సేఫ్ గేమ్ ఆడారు, కాస్త ఒడ్డున పడ్డారు. ఇప్పుడు ఆ సేఫ్ గేమ్ లో పని కూడా అయిపోయిందని అనిపిస్తుంది. తేజ్ ఐ లవ్ యూ మూవీ చూసిన తర్వాత పెద్దగా ఇంప్రెస్ చేయలేని స్క్రిప్ట్ తోనే తేజ్ ఐ లవ్ యూ మూవీని తీశారు కరుణాకరన్. మొహమాటం లేకుండా తిరస్కరించేశారు సినిమాని తెలుగు ఆడియన్స్. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి వంటి ఎట్ ప్రెసెంట్ లవ్ స్టోరీస్ ని ఎంజాయ్ చేస్తున్న తెలుగు ఆడియన్స్ మూసా లవ్ స్టోరీస్ ఇక్కడ నడవు అని తేల్చి చెప్పేశారు. తేజ్ ఐ లవ్ యూ మూవీని ఆడియన్స్ తిరస్కరించడం ఫస్ట్ రోజు నుండే కనిపించింది. సినిమాకి తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల షేర్ కూడా రాలేదు. సాయి ధరమ్ తేజ్ ఇంటెలిజెంట్ మూవీకి ఫస్ట్ రోజున వచ్చిన కలెక్షన్ల కంటే తక్కువ కలెక్షన్లు వచ్చాయి. ఆ తర్వాత టాక్ బాగుండకపోయేప్పటికీ 2 రోజు నుంచి కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. తొలి 3 రోజుల్లో తేజ్ ఐ లవ్ యూ మూవీ ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసిన షేర్ మొత్తం 3.44 కోట్లు మాత్రమే. అమెరికాలో ఉన్న తెలుగు ఆడియన్స్ కూడా సినిమా మీద ఏ విధమైన ఆసక్తిని ప్రదర్శించలేదు. ఆల్రెడీ ట్రేడ్ సినిమాని అక్కడ డిజాస్టర్ గా ప్రకటించేసింది. తొలి మండే రోజున అంటే ఫస్ట్ వీక్ డే రోజున కలెక్షన్లు చూసుకుంటే తేజ్ ఐ లవ్ యూ మూవీ నడవటం అంటే థియేటర్లలో చాలా రోజులు నడవటం కష్టం అని అర్థమైపోయింది. తేజ్ ఐ లవ్ యూ మూవీకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వాల్యూ 16 కోట్లు. తొలి 4 రోజుల్లో సినిమా 4 కోట్ల షేర్ కూడా వసూలు చేయలేకపోయింది. ఫుల్ రన్ మీద సినిమా 7 కోట్ల కంటే తక్కువ షేర్ ని వసూలు చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. అంటే మరో భారీ డిజాస్టర్ గా నిలవబోతుంది తేజ్ ఐ లవ్ యూ. ఈ పరిస్థితులన్నింటినీ పరిశీలనలోకి తీసుకుని చూస్తే మనీ రెస్ట్ లో తేజ్ ఐ లవ్ యూ మూవీ ఫెయిల్ అయిందనే చెప్పాలి. అంత క్రితం వారం రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీ సంజయ్ దత్ బయోపిక్ సంజు సంచలనాల రన్ ని కంటిన్యూ చేస్తా ఉంది. సినిమా 10 రోజుల కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా 350 కోట్లకు చేరువైపోయాయి. ఇండియా వరకు చూసుకుంటే 10 రోజుల్లో సంజు మూవీ 265 కోట్ల నెట్ ని వసూలు చేసింది. సెకండ్ వీకెండ్ లో కూడా బ్రహ్మాండంగా వచ్చాయి సినిమాకి కలెక్షన్లు. 2 ఆదివారం కూడా సినిమా 28 కోట్ల నెట్ ని వసూలు చేసి ట్రేడ్ ని ఆశ్చర్యపరిచింది. త్వరలోనే సినిమా ఇండియా వరకే 300 కోట్ల నెట్ మార్క్ ని టచ్ అయిపోతుంది. ఇండియాలో రణబీర్ కపూర్ కి తొలి 300 కోట్ల సినిమాగా ఈ సంజు నిలవబోతుంది. 2018 సంవత్సరానికి సంబంధించి బిగ్గెస్ట్ బాలీవుడ్ హిట్ గా ఈ సంజు మూవీ టాప్ పొజిషన్ ని తీసేసుకుంది. సినిమా ఇంత గ్రాండ్ సక్సెస్ ని అందుకోవడానికి కారణం రాజ్ కుమార్ హిరానీ బ్రాండ్ వాల్యూ, అలాగే రణబీర్ కపూర్ ఫెంటాస్టిక్ యాక్షన్ అని అందరూ మాట్లాడుకుంటున్నారు. సినిమాకు సంబంధించి విమర్శలు కొంత స్ట్రాంగ్ గానే వినపడుతున్నప్పటికీ జనాలు సినిమాని ఈ రకంగా రిసీవ్ చేసుకోవటం అనేది మాత్రం విశేషమనే చెప్పాలి. చాలా మంది గట్టిగానే వాదిస్తున్నారు ఈ సంజు మూవీ హానెస్ట్ ప్రయత్నం కాదు అని. సంజయ్ దత్ చేసిన తప్పుల్ని కప్పిపుచ్చి అతను పుణ్యాత్ముడు, అమాయకుడు, మంచివాడు అని సర్టిఫికెట్ ఇవ్వటానికే ఈ సినిమాని తీసినట్టుంది అని కొంతమంది గట్టిగానే వాదిస్తున్నారు. తటస్థంగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా సినిమా చూసినప్పుడు ఈ అభిప్రాయం కలుగుద్ది. డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ తన స్నేహితుడు సంజయ్ దత్ మంచివాడు, అతన్ని అనవసరంగా అందరూ అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పడానికి ఈ సినిమాతో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. పోతే ఒక విషయం మాత్రం సంజయ్ దత్ లోని తప్పు కోణానికి సంబంధించి ఆలోచించేలానే చేస్తుంది. సంజయ్ దత్ మీద ఉన్న అభియోగం ఏమిటి అంటే అక్రమంగా మారణాయుధాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకు కలిగి ఉన్నావు అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం మా నాన్నని రక్షించుకోవడం కోసం అని. కానీ వాస్తవం ఏమిటంటా అంటే సంజయ్ దత్ ఫాదర్ సునీల్ దత్ దగ్గర లైసెన్స్డ్ గన్స్ 3 ఉన్నాయంట. దీనికంటే కూడా ముంబై పోలీసులు సీరియస్ గా తీసుకున్న మ్యాటర్ ఏమిటి అంటే సంజయ్ దత్ ఒక చిన్న టిప్ ఇచ్చినా కూడా
ముంబైలో పేలుళ్లు జరిగి ఉండేవి కాదు అని, ఏదో జరగకూడని సంఘటనలు జరగబోతున్నాయని తెలిసి కూడా కామ్ గా ఉన్నాడు అన్న విషయాన్ని వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకుని సంజయ్ దత్ మీద కేసులు పెట్టారని తెలుస్తుంది. సెలబ్రిటీగా సొసైటీలో గొప్ప పొజిషన్ లో ఉండి రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఆయన ప్రవర్తించలేదు అన్న విషయాన్ని గట్టిగా పాయింట్అవుట్ చేస్తున్నారు ముంబై పోలీసులు. ఈ వాస్తవాలు తెలిసిన తర్వాత కొంచెం ఎక్కువగానే సినిమాటిక్ అడ్వాంటేజ్ ని రాజ్ కుమార్ హిరానీ తీసుకున్నారు అని అనిపించుకో మానదు. ఏదేమైనప్పటికీ సంజు మూవీ సినిమాతో బిజినెస్ చేసిన వాళ్ళందరికీ మంచి లాభాలని పంచుతుంది. ఈ నగరానికి ఏమైంది మూవీ సక్సెస్ఫుల్ గా మండే టెస్ట్ లో పాస్ అయిపోయింది. తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు సినిమాతో పోల్చుకుని ఆ రేంజ్ సక్సెస్ కాదు ఈ సినిమా అని కొంతమంది ఇదైపోతున్నారు. కానీ కమర్షియల్ గా చూసుకుంటే ఈ నగరానికి ఏమైంది మూవీ హిట్ సినిమా. పెళ్లి చూపులు సినిమాకి 10 కోట్లు వచ్చాయని 10 కోట్ల బడ్జెట్ తో ఈ నగరానికి ఏమైంది సినిమాని తీయలేదు తరుణ్ భాస్కర్. ఈ సినిమాకి అయిన ఖర్చు 2 కోట్లు మాత్రమే. సినిమాని నిర్మాతే ఓన్ గా రిలీజ్ చేసుకున్నారు. ఇప్పటి వరకు సినిమా 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దగ్గర 4 కోట్ల పైనే షేర్ వసూలు చేసిందని తెలుస్తుంది. యుఎస్ లో కూడా సినిమా అబో యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అక్కడ కూడా డిస్ట్రిబ్యూటర్ నష్టపోయే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఈ సినిమాతో ఎవరు నష్టపోలేదు, భారీగా లాభాలు అయితే రాలేదు, కానీ నిర్మాత మాత్రం సాటిస్ఫాక్టరీ లాభాలనే అందుకున్నారు. టౌన్స్ లోను సిటీస్ లోను ఉన్న యూత్ సపోర్ట్ తోనే ఈ నగరానికి ఏమైంది మూవీ కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఇదే ఇక్కడికి. నెక్స్ట్ వీక్ మరో మండే టెస్ట్ తో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.